వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. కరోనా వైరస్ రోజు రోజుకి తీవ్రతరమవుతోంది. ఈ వైరస్ని కట్టడి చేయడం చాలా కష్టంగా మారింది. చాలా మందిలో ఈ వైరస్ తీవ్రంగా కనిపిస్తోంది. వృద్ధుల్లోనే కాదు, యువతలోనూ ఈ వైరస్ విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతోంది. అంతేకాదు, చాలామందికి వైరస్ లక్షణాలు కనిపించకపోవడంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ నిర్లక్ష్యం వెరసి ప్రాణాల మీదకు తెస్తోంది. అందుకే అత్యంత త్వరగా హాస్పిటల్కి వెళ్లాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. భారతదేశంలో కోవిడ్ రోగుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఏప్రిల్ 16, 2021 నాటికి 2 లక్షల కన్నా ఎక్కువ కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ యొక్క రెండవ తరంగం దేశాన్ని ముంచెత్తుతోంది. ఈ ఆకస్మిక పెరుగుదల ఆరోగ్య వ్యవస్థపై చాలా ఒత్తిడి తెచ్చింది. వైద్యుల పరిశోధన ప్రకారం కొత్త కోవిడ్ స్ట్రెయిన్ వైరస్ బలమైన ఇన్ఫెక్షన్ మాత్రమే కాదు, యువత మరియు ఆరోగ్యకరమైన వ్యక్తులలో తీవ్రమైన లక్షణాలు మరియు సమస్యలను కూడా కలిగిస్తోంది. ఇంట్లో ఒంటరిగా చాలా మంది కోలుకుంటారు మరియు చాలా మంది రోగులు అవసరమైతే మాత్రమే ఆసుపత్రిలో చేరాలని సలహా ఇస్తున్నారు. సమస్య యొక్క లక్షణాలను గుర్తించి సకాలంలో చికిత్స పొందడం చాలా ముఖ్యం. ఇప్పుడు చూడగలిగినట్లుగా తీవ్రమైన కోవిడ్ వృద్ధులకు లేదా కోమోర్బిడిటీ ఉన్న వారికి మాత్రమే ప్రమాదకరం కాదు. ఇది ఆరోగ్యకరమైన రోగులను త్వరగా తాకుతుంది మరియు గుర్తించడం కష్టతరమైన లక్షణాలను కలిగిస్తోంది. SARS-CoV-2 యొక్క లక్షణాలు తేలికపాటి నుండి చెడు వరకు పురోగమిస్తాయి మరియు అందువల్ల అదనపు శ్రద్ధ అవసరం. సంక్రమణ మొదటి వారం ముఖ్యం, ఎందుకంటే ఇది వైరస్ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అప్రమత్తంగా ఉండటం మరియు లక్షణాల గురించి తెలుసుకోవడం ప్రాధాన్యతనివ్వాలి. తక్కువ గ్రేడ్ కేసులలో కూడా రోగులను నిరంతరం పర్యవేక్షించాలి మరియు లక్షణాలను గమనించాలి. అటువంటి పరిస్థితిలో వెంటనే ఆసుపత్రిలో చేరాల్సిన మరిన్ని లక్షణాలను చూడవచ్చు. బ్రీత్ పిరి మరియు ఛాతి నొప్పి తీవ్రమైన సంక్రమణ లక్షణాలు కావచ్చు. కరోనా వైరస్ అనేది శ్వాసకోశ సంక్రమణ మరియు వైరస్ ఎగువ శ్వాసకోశ మరియు వాయు మార్గాల్లోని ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేస్తుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. మీరు సాధారణంగా హీపిరి పీల్చుకోకపోతే లేదా మెట్లు ఎక్కేటప్పుడు బ్రీత్ పిరి ఆడకపోతే ఇవి సమస్యకు సంకేతాలు. అదేవిధంగా మీరు పీల్చడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మీరు గమనించాలి. వైద్యుడిని సంప్రదించి సంక్రమణ తీవ్రతరం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి. తక్కువ ఆక్సిజన్ సాంద్రత ఏదైనా వ్యాధికి ప్రధాన కారణం. ఒక వ్యక్తి కోవిడ్-19 బారిన పడినప్పుడు అతను లేదా ఆమె కోవిడ్ న్యూమోనియాను అభివృద్ధి చేసే అవకాశం ఉంది. దీనివల్ల లంగ్ ఊపిరితిత్తుల్లోని గాలి సంచులు ఉబ్బిపోయి ద్రవం లేదా చీముతో నిండి శరీరంలోని ఆక్సిజన్ స్థాయిని కూడా సమం చేస్తాయి. ఆసుపత్రిలో చేరిన రోగులు వారి కణాల కోసం నిరంతరం పర్యవేక్షించబడినప్పుడు, తీవ్రమైన సంక్రమణ సంభవించినప్పుడు రోగికి తెలియకుండా ఆక్సిజన్ స్థాయి చాలా త్వరగా పడిపోతోంది. కాబట్టి కొన్ని రాష్ట్రాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న రోగులలో వారి ఆక్సిజన్ స్థాయిలను తనిఖీ చేయడానికి పల్స్ ఆక్సిమీటర్ ఇవ్వడం ప్రారంభించాయి. మీకు ఆక్సిజన్ తక్కువగా అనిపిస్తే మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండవచ్చు. ఇది మీకు వైద్య సంరక్షణ అవసరం అనే సంకేతం. కోవిడ్-19 మెదడు మరియు నాడి వ్యవస్థను తేలికపాటి మార్గాల్లో కూడా ప్రభావితం చేస్తోంది. మీకు ఎలా అనిపిస్తుందో, గందరగోళంగా నిద్రావస్థలో లేదా అలసటతో ఉన్నట్లు స్పష్టమైన మార్పు సంక్రమణ తీవ్రతరం అవుతుందన్న దానికి సంకేతం. రోగులు సరళమైన పనులను చేయడం కష్టమైతే లేదా వారు ఒక వాక్యాన్ని నత్తిగా మాట్లాడితే వెంటనే శ్రద్ధ అవసరమని నిపుణులు అంటున్నారు. ఎలాంటి ఛాతి నొప్పిని ఎప్పుడు తేలికగా తీసుకోకూడదు. SARS-CoV-2 ఊపిరితిత్తుల్లోని శ్లేష్మ పొరపై దాడి చేస్తుంది మరియు అనేక సందర్భాల్లో ఛాతి మరియు నొప్పి లేదా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కోవిడ్ పాజిటివ్ రోగులు వారి రొమ్ముల క్రింద స్టెర్నంలో నొప్పిని అనుభవిస్తారు. మీరు నొప్పిని భరించలేకపోతే లేదా ఏదైనా అసౌకర్యాన్ని కలిగించలేకపోతే దాన్ని త్వరగా అంచనా వేయాలి. సంక్లిష్ట సంరక్షణ మరియు హైపోక్సియా కోసం ఆక్సిజన్ స్థాయిలు క్షీణిస్తున్నాయనడానికి పెదవులు లేదా ముఖం యొక్క కొన్ని ప్రాంతాలు నీలిరంగులోకి మారుతాయి. దీన్ని సరిగా తీసుకోకపోతే అది ప్రాణాంతకం అవుతుంది. కాబట్టి ఈ లక్షణాన్ని ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు.